మా నాన్నగారు అయిన పండుగ బాలయ్య 292 సర్వే నెంబర్లో 32 గుంటలు కొన్నాడు. 1988లో కొన్నాడు. ఆ భూమిని మేము అప్పటి నుంచి మేమే సాగు చేస్తున్నాము. మేమే ఉన్నాము కబ్జలగూడంగా. నేను కడీలుగూడంగా 4 సంవత్సరాలు అయింది వేసి అందులో బోర్డు కూడా వాతినాను. ఇప్పుడు కూడా నేనే వ్యవసాయం చేస్తున్నాను. ఒక అందులో బసప్ప అనే వ్యక్తి ఇనాందారుడు ఆయన. ఆయన తీసుకొని వేరే వాళ్ళకి అమ్మినాడు. ఆ భూమిని అమ్మి మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి కూడా విక్రయించినాడు. వాళ్ళతోటి కూడా నేను మాట్లాడినాను. మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు బేరమాడారు. అంత అమౌంట్ నా దగ్గర వెళ్ళదని నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ సభ పెట్టిన ఇది స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇన్ని గుంటలు ఇస్తాము అన్ని గుంటలు ఇస్తామని చెప్పేసి మళ్ళీ వ్యాపారం చేస్తున్నారు నాతోటి. నాకు మొత్తం భూమే కావాలని వాళ్ళతోటి కూడా చెప్పాను. మళ్ళా ఎప్పటి వరకు మీకు ఏం న్యాయం కావాలని దీక్ష చేస్తారు? నాకు భూమే కావాలని, నాకు భూమే కావాలి. ఇప్పటి వరకు తహసీల్దార్ కానీ లేకపోతే అధికారులు ఎవరైనా, ఎందుకంటే మనకి ఇప్పుడు తహసీల్దార్ మనకి మెజిస్ట్రేట్ మండల స్థాయి వరకు తహసీల్దార్ గారు ఇలాంటి ఇష్యూ కోసం మీ దగ్గరకు వచ్చి కలవడం, మీకేమైనా హామీ ఇవ్వడం? మా కలిశాడు విత్ పొజిషన్ కూడా తీసుకెళ్ళాము. పంచనామా కూడా చేసిండు తహసీల్దారు. ఆర్ఐ గారు వచ్చారు పంచనామా కూడా చేసి పంచనామా రిపోర్ట్ కూడా పంపించారు ఇందాక. అధికారుల నుంచి మీకేమైనా మద్దతు వచ్చిందా? అధికారుల నుంచి ఇప్పటి వరకు మద్దతు రాలేదు. మాకు ఇప్పటి వరకు కూడా రాలేదు. అలా స్పందించడం లేదు. నాకు భూమి కావాలి. శ్రీ పండుగ బాలయ్య చించోడు గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 292 32 గుంటల భూమిని, ఈ భూమిని 1988లో ఖరీద్ చేసిండు. ఆ సాదాబాయినామా ప్రకారంగా ఖరీద్ చేసిండు. చేసిన తర్వాత అటు భూమి ఇనాం భూమిని అబాలిష్ చేసుకోనికే 1 ప్రకారము మహబూబ్ నగర్ ఆర్డీఓకు అప్పీల్ చేసిండు. అప్పీల్ చేసి దాని మీద రెవెన్యూ డివిజన్ వాళ్ళే దాన్ని డిలే చేసిండు. అది ప్రొసీడింగ్ ఇష్యూ చేయలేదు. చేయకుండా ఆయన ఏం చేసిండు, అట్లే దాన్ని డిలే చేస్తే మళ్ళీ తిరిగి అతడు ఇది ఇనాము ఆయన మరణించాడు. మరణించిన తర్వాత అది కుమారులైన శ్రీ పండుగ శివరాజ్ అతను కలెక్టర్కు పిటిషన్ పెట్టుకున్నాడు. సేమ్ ఇటు భూమిని నాకు పట్టజేయాలా, నాకు పట్టదార పాస్బుక్ కావాలని పిటిషన్ పెట్టుకున్నాడు. ఆ పిటిషన్ పెట్టుకున్న తర్వాత ఆయన అక్కడ కూడా వాళ్లకు న్యాయం జరగలేదు. జరగని సందర్భంలో ఏం చేసిండు, దానికి అట్టి భూమి కూడా దానికి డాక్యుమెంటేషన్ ఏంటి, ఒకటి డాక్యుమెంటు ఏది సాదా బైనామా, రెండవది ఈ రెవెన్యూ రిసిప్ట్ కట్టుకుంటూ వస్తున్నాం. రెవెన్యూ రిసిప్ట్ కట్టుకుంటూ వచ్చిన సందర్భం ఆయన పొజిషన్లో ఉన్నాడు. అప్పటి నుంచి ఏదైతే 88 పొజిషన్లో ఉన్నాడు.
తర్వాత దాని తర్వాత ఏం చేసిండు, ఈ మంగళి వాళ్ళు పండుగ బాలయ్య కూడా చనిపోయాడు. మా ఎవరైతే అమ్మినరో ఆయన చనిపోయాడు. పర్చేజర్ కూడా చనిపోయాడు. ఆయన కుమారుడైన శివరాజు మరియు ఆయన వాళ్ళందరూ ఆయన కలిసి ఏం చేసిండ్రు, అటు భూమిని చేయాలి అని చెప్పి పండుగ బాలయ్య ఉన్నప్పుడు కూడా ఆర్డీఓకు సబ్మిట్ చేసిండు. తర్వాత ఆ ఏమని నాకు ఇనాం అబాలిజ్ చేసి నాకు రికార్డ్ ఇవ్వమంటానని అది రికార్డు కూడా చూపిస్తున్నాడు. రెండవది ఈయన కూడా మళ్ళా రీసెంట్లీ ఏ డేట్ నాడో వచ్చి కలెక్టర్ కూడా పిటిషన్ పెట్టుకున్నాడు, సార్ సార్ నాకు ఇప్పుడు అన్యాయము అట్లనే అది ఉండదు, నాకు ఎలాంటి ఇనాం కాకుండా పట్టాయి చేయకుండా పాస్బుక్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం జరిగిందంటే వేరే వాళ్ళకి అయిందని రీసెంట్లీ తెలిసింది. ఎట్లా ఈ మంగళి వాళ్ళ యొక్క వారసులైన శ్రీ బసప్ప అండ్ అదర్స్ చేసుకున్నారని తెలిసిన తర్వాత దాని కూడా వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళు కూడా తెలియపరిచింది. తెలియపరిచిన తర్వాత అక్కడ కూడా న్యాయం జరగలేదు. లేని సందర్భంలో ఈయన మా గ్రామస్తులకు కూడా వాళ్ళందరితో కూడా ఇది సంప్రదించడు. సంప్రదించిన కూడా గ్రామస్తులు కూడా బేరమాడితే ఆ బేరం ప్రకారంగా ఈయన దానికి అగ్రి కాలే, ఒప్పుకోలేదు. ఒప్పుకోక ఏం చేసిండు, ఇక ఫైనల్ ఏం చేస్తా అని చెప్పి ఇక నాకు ఎక్కడ అది లేదు, ఆర్డీఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదని చెప్పి ఇక ఫైనల్ భూమి కావాలి అనేటటువంటిది ఈ భూకర్తాలు చేస్తున్నాడు సార్. ఈ భూకర్తాలు 11 నుంచి స్టార్ట్ చేసిండు సార్. అది ఏంది, రిలే నిరాహార దీక్ష చేస్తే దాని సందర్భం ఈ దీక్ష పురస్కరించుకొని డిప్టీ సైద్దార్ గడుగా ఎన్నడు వచ్చాడు సార్. వచ్చి వీళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి అన్నీ యాడ్ చేసిండు. ఆయన ఏమన్నాడంటే, మీరు విరమించడానికి మీకు న్యాయం జరుగుతుందా, కాదు మీరు అప్పీల్ చేసుకునేది ఉంటే మమ్మల్ని రకరకాలుగా అది చేసి విరమించడానికి కొన్ని ప్రయత్నాలు చేసాడు. చేసే రకాల ఆయన మేమేం చేసినామంటే, తప్పు ఆయన ఒక్కడిది అనేది ఎట్లా చెప్పగలుగుతున్నావు సార్? ఆర్డీఓకు 1 ఫామ్ నెంబర్ 1 ప్రకారంగా ఆయన అప్పీల్ చేసుకున్నాడు చేయమని. తర్వాత మళ్ళీ కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ చేసుకున్నాడు. తర్వాత రెవెన్యూ రిసీప్ట్ ఇన్ని డాక్యుమెంట్స్ ఇన్న తర్వాత కూడా మీరు దాన్ని డిలే చేసింది కనుక అతడు దీన్ని ఆసర్ చేసుకొని అతడు ప్రొసీడింగ్ ఇష్యూ చేసుకున్నాడు. కనుక ఆ ప్రొసీడింగ్ను దానికి ఎట్లా అది చేసినామని చెప్పి అతన్ని కూడా పిలిచి అది చేస్తే ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకనే ఏం చేసింది, ఫైనల్గా ఈ గ్రామ ప్రజలతో ఆలోచించి ఇక నాకు ఇదే గమ్యం ఉండదు, ఇక ఇంకోటి ఏది మార్గం లేదు, ఆఫీసర్ దగ్గర పోతే కూడా ఎలాంటి న్యాయం జరగలేదు కనుక ఇది లాస్ట్, ఇది ఫైనల్గా భూకర్తాలు చేస్తా అనేటటువంటిది ఇక్కడ కూర్చున్నట్టు. నాకు న్యాయం జరగాల, నాకు భూమి రికార్డు కావాలి, పడదర పాస్బుక్ కావాలి. ఇది సార్ ఈ అనుకుంటున్నాడేమో ఎన్నడు 14 వచ్చినాడు, 11 నాడు వచ్చి పంచనామ కండగ చేసుకున్నాడు. తర్వాత ఈరోజు తహసీల్దార్ వచ్చిండు, తహసీల్దార్ వచ్చి ఈ కాపీ పంపించాడు సార్. దీనికి ఏమన్నా వాళ్ళ షరతులు ఏంటిది, మీరు దీన్ని ఎత్తేయండి, దీన్ని ఎత్తేయండి అంటే మేమేమన్నా ఇది మన గాంధీ మహాత్ముని యొక్క ఆశయాల ప్రకారంగానే గ్రామస్తులను కూడా ఆలోచన చేసి గాంధీ మహాత్ముని యొక్క బ్రిటిషులను ఎట్లయితే ఎలగొట్టిండో, బ్రిటిషులకు వల్ల ఏదైతే ఆయన పోరాటం చేసిండో, సత్యాగ్రహాలు చేసిండో, సేమ్ ఇప్పుడు ఈ శివరాజుకు కూడా సత్యాగ్రహం చేస్తున్నారు. దానికి వీళ్ళు వచ్చి ఈరోజు వచ్చి ఇద్దరు ఎస్ఐలు ఒక తహసీల్దార్ ఆయన ఎంబడి వచ్చి మీరు విరమింప చేసుకోండి అనేటటువంటిది ఒక మాకు ఒక కండిషన్ ఏర్పాటు అడ్జెషన్ సార్, షరతు. దాని మీదకి వెళ్ళి మేము ఇప్పుడు దానికి ఇట్లా కూర్చున్నాం సార్. ఇది సార్ ఇక పండుగ శివరాజుకు అన్యాయం జరిగింది అనే భావన మీద మా ఊరందరికి వచ్చేసింది సార్.